నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి? ఉండే నియోజకవర్గంలో సమస్యలు ఏమున్నాయండి? ఫ్లైఓవరే సమస్య. మీరే ఫీల్డ్ అండి? అది మోటార్ ఫీల్డ్ అండి. మోటార్ ఫీల్డ్లో డీజిల్ ధరలు పెరగడం వల్ల ఇబ్బంది లేదా, గ్రీన్ ట్యాక్స్ వల్ల ఇబ్బంది లేదా, అసలు మోటార్ ఫీల్డ్లో పడుతున్న బాధలు ఏంటి? మోటార్ ఫీల్డ్ పడుతున్న బాధలని డీజిల్ వల్ల పడుతున్నారండి. డీజిల్ వల్ల ట్యాక్సులు పెరిగిపోయినాయి, టోల్ ట్యాక్సులు పెరిగినాయి. కొన్ని తిప్పాలంటే ఇబ్బంది పడి ఏం మిగల. కిరాయి పెంచినా, కిరాయిలు పెంచినా ఇవ్వట్లేదు కండి. ఎవరికాళ్ళకి పోటీ అయిపోయింది. కిరాయి ఎక్కడ పెంచుతున్నారు? మరి నేను పెంచుతానంటే 10 రూపాయలు పెంచితే వాళ్ళు అవతలలో 10 రూపాయలకి వెళ్తానంటున్నారు. ఇంకెక్కడ ఉంటుంది? ఎక్కడ మార్పు రావాలంటారు? మోటార్ ఫీల్డ్ బాగుపడాలంటే వ్యవస్థలోనే మార్పు రావాలి. ప్రభుత్వం ఏం చేయాలంటారు ఒక మాట చెప్పండి? ట్యాక్సులు తగ్గించాలి. ఇంకా ట్యాక్సులు తగ్గి డీజిల్ రేట్లు తగ్గించాలి. డీజిల్ రేట్ తగ్గించడం సాధ్యం అవుతుందా? ఏమది, వాళ్ళకి గవర్నమెంట్ చేతిలో ఉంటుందండి, మన చేతిలో ఎక్కడ ఉంటుంది? అందరూ యానంలో కొట్టించుకుంటే మనకు ట్యాక్సీ ఎవరు కడతారు? డీజిల్ యానంలో ఎక్కడ కొట్టిస్తారండి? ఇక్కడికే కొట్టించేది యానం వెళ్ళేది కొద్ది బళ్ళే, అన్ని బళ్ళు వెళ్ళవు. గత 20 ఏళ్ళుగా కొడాల నాన్నగారు ఉన్నారు, కొత్తగా వెడికల రామ్ గారు వస్తున్నారు. ఎవరు వస్తే కనీసం మోటార్ ఫీల్డ్ కావచ్చు, గుడివాడ కావచ్చు బాగుపడుతుంది అనుకుంటున్నారు? మా ఎన్నికల రామ్ గారు మోటార్ ఫీల్డ్ తెలవదు, నాన్నగారికి మోటార్ ఫీల్డ్ తెలుసు అంతే. ఎవరు చేస్తారు? ఎవరు చేసేది ఏమన్నా ఎన్నికల రామ్ గారు మార్పు ఏమొస్తుందేమో చూడాలి. మరి వస్తే వెనకల రామ్ గారు కొత్త ఆయన కదా, మరి ఆయన తెలియదనే కానీ చెప్పేదండి. ఇప్పుడు చాలామంది వెనకల రామ్ గారిని బలపరుద్దాం, ఈసారి ఒక ఛాన్స్ ఇద్దాం అంటున్నారు జగన్కి ఇచ్చినట్టు. ఎంతవరకు నిజం? ఇద్దామనే చూస్తున్నారండి, ఈసారి ఇస్తారు. మరి 20 ఏళ్ళ నుంచి నాన్నగారు ఎందుకు చేయలేకపోయారంటారు? ఆయనకేం ఇబ్బందులు ఉన్నాయో మనకేం చెప్తామండి? ఏం ఇబ్బందులు ఉన్నాయో, మన ప్రజాప్రతినిధి కదా, ఆయన చేయాలి. ఆయనకి ఏం ఇబ్బందులు ఉన్నాయో, వెనకాల ఏం ప్రెజర్లు ఉన్నాయో మనం ఏం చెప్తామని. ఆయన చేయొచ్చు, మరి చేయలేకపోయాడు, ఎందుకు చేయాలో తెలియదు. అవును, మార్పు అవుతూ వస్తుందని అనుకుంటున్నారు జనం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్రా.